నమస్కారం దత్తగారు నమస్తే అమ్మ దత్తగారు మరి ఉచిక రాశి ఈ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది ఆల్రెడీ వివాహం చేసుకున్న వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే అంబకే దేవి నారాయణి నమోస్తే అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకునేది వృశ్చిక రాశి వారు ఏ రాశి వారితో వివాహం అయితే అనుకూలంగా ఉంటుంది అని తెలుసుకోవడం వల్ల కొంతమందికి ఏంటంటే ఈ రాశి ద్వారా అయిపోగానే కొంతమందికి పూర్వజన్మ సుకృతం వల్ల సుఖ సంతోషాలతో ఉంటారు అదేం తప్పేనేది లేదు కొంతమందికి ఏంటంటే చేయకూడని రాశుల ద్వారా వివాహం అవడం వల్ల చిన్న చిన్న వాటికి అనుకూలత లేకపోవడం కానీ మనస్పర్ధలు ఉండడం కానీ చిన్న చిన్న విషయాల్లోనే గొడవలు అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి ఇవి మనం పర్టికులర్గా జాగ్రత్తగా గమనించుకుంటే అర్థమవుతుందన్నమాట వృశ్చిక రాశివారు వారితో వివాహం అనేది పనికిరాదు ఎందుకయ్యా అంటే వృశ్చిక రాశి వారు వివాహం చేసుకోవాల్సిన అనుకూలమైన రాశులేంటిది అంటే కుంభం కర్కాటకం మకరం మీనం వృషభం సింహం కన్యా ఈ రాసుల వారితో వివాహం అయితే ప్రతి దానిలో అనుకూలత అనేది ఏర్పడుతుంది అంటే ఒకరికొకరు ఆకర్షణ శక్తి ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం ఉంటుంది అర్థం చేసుకునే స్వభావం ఉంటుంది అయితే దీనిలో శాంతి నక్షత్రాలు ఉంటే దాని ప్రభావం వేరేగా ఉంటుంది ముందు మనం రాశి ప్రభావం చెప్పుకుంటున్నాం అనమాట ఒకవేళ కుంభరాశి వారితో కనుక వివాహం అయితే ప్రతి దానిలో అనుకూలత ఉంటుంది కానీ ఏంటంటే వీళ్ళు అర్థం చేసుకోవాలి అదేవిధంగా ప్రతి చిన్న విషయానికి కూడా ఈగోకి వెళ్ళిపోకుండా ఉంటే కనుక ప్రతి ఇద్దరు సుఖ సంతోషాలతో ఉండొచ్చు అనమాట అదేవిధంగా వృశ్చిక రాసి వారి సహజంగానే వారి స్వభావం మనం చూసుకుంటే వారి యొక్క తత్వం కోపతత్వం ఎక్కువగా ఉంటుంది కోపంగా ఉంటారు అదేవిధంగా నేను చెప్పింది పది మంది వినాల్సిందే అని చెప్పి ఆలోచిస్తుంటారు అయితే వాళ్ళల్లో ఉన్న మంచి గుణం ఏంటంటే అమ్మా ఎవరిని మోసం చేయరు ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేసేసేయాలి ఎవరినో మోసం చేసేసేయాలి ఎవరి దగ్గర తీసేసుకోవాలన్న ఆలోచన ఉండదు అయితే జాతక పరంగా గ్రహాలు నీచంగా రివర్స్లో ఉన్నాయనుకోండి దొంగతనాలు చేస్తారు దోచుకుంటారు అలా ఉంటుంది కానీ వాళ్ళ సొంత స్వభావం నేను చెప్తున్నాను వాళ్ళు సహజంగానే వాళ్ళ యొక్క తత్వం ఏంటంటే లోపల ఒకటి బయటకు నటించడం చాత కాదు ఎవరు తిట్టుకున్నా పర్లేదు ఉన్నట్టు ఉన్నట్టు మాట్లాడాలి కాబట్టి అయితే వీరికి గ్రహాలు నీచంగా ఉంటే రివర్స్లో ఉంటే కనుక వాళ్ళు ఏ తప్పులైనా చేస్తుంటారు అది వాళ్ళ స్వభావం వాళ్ళ తత్వం అన్నమాట కాబట్టి దీనిలో చూసుకుంటే కనుక మేషం మరి ఈ యొక్క వృశ్చిక రాశి మేష మేషరాశి వారితో వివాహం అయితే ఇబ్బందికరంగా ఉంటుంది అదేంటండి మేషరాశికి అధిపతి కుజుడే వృశ్చిక రాశికి అధిపతి అధిపతి చూసుకుంటే కుజుడే మరి కుజుడు కుజుడు ఏమవుతుందండి ఇద్దరు ఒకటే మిత్రకు ఒకటే గ్రహం కదా అంటే ఏంటంటే వృశ్చిక రాశి వారికి అధిపతి వచ్చేసరికి కుజుడు అదేవిధంగా మేషరాశికి అధిపతి కూడా కుజుడే కుజుడి యొక్క స్వభావం ఏంటిదమ్మా కోపం అంటే ఇద్దరు ఒకటేసారి అలిగితే ఇద్దరు అలుగుతారు కోపం ఉంటే ఇద్దరు కొట్టుకుంటారు ఇద్దరు ఎక్కువ శాతం కోపం క్రోధం భార్య ఉంది ఏం ఆలోచిస్తుంటుంది నా నేను చెప్పింది ఇతను చేయాల్సిందే అని ఆలోచిస్తుంది భర్త కూడా అదే ఆలోచిస్తారు ఈ రాసులు వారైతే పర్టికులర్గా ఇంకా ఎక్కువ ఉంటుంది కొంతమంది అయితే తగ్గుతారు ఖచ్చితంగా కొంతమంది తగ్గేదేం లేదు ఖచ్చితంగా ఇదే ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా ఉంటే గనక దానికి సంబంధించింది మేషానికి కుజుడు అదేవిధంగా వృష్టికానికి అధిపతి కూడా కుజుడే కాబట్టి కుజుడికి సంబంధించింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల వీరికి అన్యోన్య దాంపత్య సుఖం అనేది బాగుంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమ ఆకర్షణ శక్తి బాగుంటుంది కోపానికి లోనవకుండా సుఖ సంతోషాలతో ఉండొచ్చనమాట చూసుకుంటే కనుక మరి వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం మేషం ఎప్పుడైతే ఈ సప్త షష్టమ స్థానం షష్టమ స్థానం అధిపతి ఎవరు గుజురయ్యాడు కాబట్టి అంటే షష్టమం అంటే ఆరమ్మ ఆరు శత్రుస్థానం స్థానం ఏం ఎప్పుడు శత్రువు ఎప్పుడు మనల్ని ఏం కోరుకుంటుంటాడు మన నాశనమే కోరుకుంటాడు అంతే కదా ఎవరైనా అదే కోరుకుంటారు కాబట్టి ఈ వివాహమైన తర్వాత వీళ్ళు ఎంతో అనుకూలంగా ఉండాల్సిన దంపతులు ఏం చేస్తారంటే మధ్యవర్తులు చెప్పే మాటలు బాగా వినేసేసి ఎవరైతే మనకి శత్రు ఎవరయ్యా అంటే భార్యకి భర్తగా కనపడతాడు భర్తకి భార్య అని ఇద్దరు చూడండి కొంతమంది కొన్ని కొంతమంది అయితే అవకాశం ఇలానే ఉండొచ్చు ఏంటంటే ఇంటికి వెళ్ళంగానే భార్య అసభ్యంగా ప్రవర్తించడం అంటే సహజంగా తిండి తిండి కానీ నీళ్లు కానీ ఏవి ఇవ్వరు అదేవిధంగా ఈ విధంగా అమ్మాయి ఉంటే కనుక ఒకవేళ అబ్బాయి ఉన్నాడు అనుకోండి అతని స్వభావం చూసుకుంటే అమ్మాయి ఎంత చేసినా అతనికి అనుకూలత ఉండదు అతను అతను రివర్స్లో ప్రవర్తిస్తుంటాడు చూడండి ఒకరు బాగున్నారంటే ఒకరు ఇంకో రివర్స్లో ఉంటారు ఈ వీళ్ళిద్దరిలో ఈ వ్యక్తికి చాలా మంచి అతను వచ్చాడని చెప్పుకుంటాం కానీ అతనేమో చాలా ఇబ్బందులు పడుతున్నాడు అనుకుంటాం అంటే కారణం ఈ రాసులన్నమాట ఈ రాసు ప్రభావాలు కాబట్టి ఇద్దరిలో కూడా కుజుడి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి అంగారక కవచం ప్రతి నిత్యము చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది అదేవిధంగా వీరు ఎక్కువ శాతం ప్రయత్నించాల్సిన విషయం ఏంటంటే దానం వీరు సహజంగానే రుణ రుణ అంటే కుజుడు దేని కారకుడు రుణ కారకుడు రుణం అంటే ఏంటిది దైవతారుణం మనుష్య రుణం పితృ రుణం మాతృ రుణం ఇలాంటి కొన్ని వందల వేల రుణాలు ఉంటాయి కాబట్టి ఆ రుణం అనేది ఏం చేయాలి ఎక్కువ శాతం రుణం పోవాలి రుణం పోవాలంటే దానం చేయాలి అదేవిధంగా ఒకరికి అన్నదానం చేయండి అదేవిధంగా ఒకరికి అంటే మన దగ్గర ఏదైతే ఉన్నాయో దానిలో పది పర్సెంట్ ఖచ్చితంగా పది పది వ వస్త్రాలు ఉన్నాయనుకోండి దానిలో చూసుకుంటే రెండు వస్త్రాలు పక్కవాడి దానం చేయండి అదేవిధంగా అన్నం తింటున్నాం ఖచ్చితంగా ఇది చేస్తే నెల రోజులు మనం రో ముప్పై రోజులు అన్నం తింటాం రెండు రోజులు ఎవరో ఒకరికి భోజనం పెట్టండి అలా ఖచ్చితంగా కనుక కేటాయిస్తే కనుక వీళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు హ్యాపీగా ఉంటారు లైఫ్ లాంగ్ బాగుండాలి మనం ఏదో చెప్పేసాం వీడియో అని ఇది తరతరాలు వాళ్ళందరికీ ఉపయోగపడాలని మనం చెప్తున్నాం ఏదో వీడియో చెప్పేస్తున్నామంటే కాబట్టి అందరూ సుఖంగా ఉండాలని మనం చెప్తున్నాం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే వారు హ్యాపీగా ఉంటారు సుఖ సంతోషాలతో ఖచ్చితంగా ఉంటారనమాట అదేవిధంగా మరి మేషం మిథునం వృషభం ఇలా కొన్ని రాశులు ఉన్నాయన్నమాట ఈ యొక్క వృశ్చిక రాశికి వివాహం అవ్వ అవ్వకూడని రాసి ఏంటిది అంటే మిథున్ రాశి మరి అయిపోయిందండి ఏం చేయట్ మాకేం గొడవలేదు అంటే అది అదృష్టం మంచి గ్రహాలు మంచి స్థానంలో ఉంటే మంచిగా ఉన్నారు బాగాలేని వాళ్ళ గురించి మనం చెప్పుకునేది ఒకవేళ బాలేకపోతే వారు ఈ విధంగా చేసుకుంటే ప్రతిదానికి విడాకులు పెళ్ళి అయిపోయింది సంవత్సరం గొడవలు అయిపోయి విడాకులు ఇదే నా జీవితం చాలామంది చూడమ్మా సంవత్సరం ఉన్నారు లేదా రెండో సంవత్సరాలకి పత్రాలు తీసుకుంటున్నారు ఎంత దారుణం అది అంతకన్నా మించి దారుణం బయట దేశాలు మీరు తప్పుగా అనుకున్నా పర్లేదమ్మా బయట ప్రపంచం మొత్తం కూడా ఇండియాకి వెళ్ళి చాలా గౌరవంగా వీళ్ళు ఎప్పుడు సుఖంగా ఉంటారు హ్యా అంటే ఒక గౌరవం అనేది ఉంది భారతీయత గౌరవం అనేది ఖచ్చితంగా ఉంది వివాహపరంగా వీళ్ళు ఎంత మన వివాహాలు ఎంతమంది నేను ఒక ఎనిమిది తొమ్మిది వివాహాలు యుఎస్ వాళ్ళు చేయించాను సాంప్రదాయబద్ధంగా ఎందు అడిగాను ఎందుకంటే నాకు అది ఇంట్రెస్ట్ అన్నారు అది చూస్తే వాళ్ళు సంతోషపడ్డారు కాబట్టి అంత గొప్పమైన వివాహాన్ని వాళ్ళు ఆ విషయం తెలుసుకొని ప్రతి దానిలో అంటే ఇది ఎందుకు చేస్తారు ఆ రోజు చేసేటప్పుడైతే వాళ్ళు అడుగుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది జీలకర్ర బెలం ఎందుకు పెడతారని అన్నీ అడిగారు అడిగితే ఎంతో సంతోషపడిపోయారు అసలు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే అంత గౌరవంగా అంత మర్యాదగా అంత పెద్ద వివాహం అవుతున్న విషయం అనేది అంత అంత గొప్పది కాబట్టి దాన్ని ఏదో రెండు విషయాల్లో ఏదో చిన్నగా వాడు నాకు నచ్చలేదనో వీళ్ళు నాకు పడలేదనో చాలామంది ఏం చేస్తున్నారు చూడండి కోర్టు కూడా ఆరు నెలలు గడవ పైన ఇస్తుంది ఆరు నెలల్లో అయినా వీడి బుద్ధో అమ్మాయి బుద్ధో మారి ఇద్దరు వివాహం చేసుకుంటే సుఖంగా ఉంటారని చెప్పి అర్థం అనమాట నేను నా దగ్గరికి వచ్చిన జాతకాలు హండ్రెడ్ పర్సెంట్ మీరు తిట్టుకున్నా పర్లేదు చాలామంది మా ఆయనతో గొడవలు అవుతున్నాయి మా మావిడితో గొడవలు అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి అంటే ఈగో ప్రాబ్లమ్స్ ఈగో తగ్గించుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఒకటే రాసుకోవాలి జీవితంలో ఒకటే మన ఆలోచన ఒకటే ఉండాలి మన లైఫ్కి వీళ్ళే కేటాయించాడా భగవంతుడు కాబట్టి ప్రతి ఒక్కరు అది ఆలోచిస్తేనే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇతనితోనే జీవితాంతం బాగుండాలి కాబట్టి అయినా అమ్మాయినా సుఖంగా ఉండాలి అంటే ఈ విధంగా ఒకవేళ గ్రహాలు బాగాలేకపోతే చిన్న చిన్న సమస్యలకి పరిష్కారం తెచ్చుకోవాలి కాబట్టి ఎవరైనా సరే ఈ విధంగా వివాహమైన అంటే కొంతమంది ఏంటంటే వివాహమైన తర్వాత నుంచి ప్రవర్తిస్తుంటారు కొంతమంది వివాహానికి ముందు మందు తాగరు కానీ కొంతమంది వివాహమైన తర్వాత నుంచి తాగడం మొదలు పెడతారు అంటే జాతక పరంగా వీళ్ళిద్దరికీ బాగాలేకపోతే ఆ యొక్క తత్వం అనేది శని ప్రభావం చేత అవుతుంది కాబట్టి శనికి సంబంధించింది దానమో లేదంటే ఎవరికైనా అన్నదానమో అవి చేస్తూ ఉంటే ప్రాణానికి సం కారకుడు శని కాబట్టి మనం ఎంత శ్రమించి ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఈ విధంగా వృశ్చిక రాశి వారికి అదేవిధంగా మిథున రాశి వారితో వివాహం అవుతే ఏమవుతుంది అనేది చూసుకుంటే కనుక మనం చూసుకుంటే మరి వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం మిథునం ఎనిమిదవ స్థానం కాబట్టి అష్టమ స్థానానికి అధిపతి కారకుడు కాబట్టి ఇద్దరికి ఏంటంటే ఎంత మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారంటే ఒకరంటే ఒకరికి చూసే వాళ్ళకు కూడా ఎట్లానే ఉంటుంది కానీ కొంతమంది అమ్మ ఈ రాశి అయి అయ్యుండొచ్చు వివాహం అయ్యుండొచ్చు ఎంతో ప్రేమగా ఉంటారు అది రాసుల్లో గ్రహ స్థితులు బట్టి మంచి స్థితిలో ప్రయాణం జరుగుతుంది పూర్వజన్మ సుకృతం తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం ఇవన్నీ ఎక్కడికి పోవన్నమాట అందుకే దానం కొద్ది బిడ్డలు అంటుంటారు కదా మనం చేసే దానం వల్లనే మనం పుట్టే బిడ్డలు పుడతారు అంత మంచిగా జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఎవరికైనా సరే మిథురానికి అదేవిధంగా వృష్టికానికి అయితే కనుక చిన్న చిన్న విషయాల్లోనే గొడవలు అవ్వడం ఇద్దరు వ్యతిరేకత నేను చెప్పిన తప్పే ఉంది నేను చేసిన తప్పే ఉంది ఇద్దరు చేసేది కరెక్టే కానీ అండర్స్టాండింగ్ ఒక మాట మీద వెళ్తుంటే సుఖ సంతోషాలతో ఉండొచ్చు అలా రావడానికి బుధుడు బాగాలేకపోతే గొడవలు అవుతాయి కుజుడు బాగాలేకపోతే గొడవలు అవుతాయి కాబట్టి వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే వృశ్చికానికి సంబంధించింది కుజకవచం చదువుకోవడం మంచిది అదేవిధంగా ఈ విధంగా మనం రాసులు చూసుకుంటే కనుక ఇందాక మిథున రాశి మిథునానికి బుధుడు అధిపతి కాబట్టి బుధ కవచం చదువుకోవడం వల్ల అన్నిట్లో కూడా అనుకూలత అనేది భర్త ద్వారా అందుతుంది ఎవరిదైతే రాశి ఉందో ఆ రాశి ఎదురు వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది ఇప్పుడు అమ్మాయిది మిదుర రాసి అబ్బాయిది వృష్టికి రాసి అనుకోండి ఈ అమ్మాయి కుజ కవచం చదువుకోవడం వల్ల అబ్బాయి నుంచి అనుకూలత బాగా ఎక్కువగా వస్తుంది అదేవిధంగా అమ్మాయి నుంచి అబ్బాయికి కూడా అలా కూడా వస్తుంది అనమాట అంటే రెండిటి పరంగా మనం చదువుకోవడం ముఖ్యం చదువుకుంటే కనుక వీరికి అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుంది అదేవిధంగా చూసుకుంటే తులారాశి ఈ వృశ్చిక రాశికి అధిపతి వచ్చేసరికి కుజుడు తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వివాహానికి ఈ విధంగా వీళ్ళు చేసుకుంటే కనుక ప్రతిదానిలో కూడా ఖర్చు ఎక్కువైపోవడం అనవసరమైన విషయాల్లోనే ఖర్చులు ఎక్కువ పెట్టేస్తూ ఉండటం అంటే వీళ్ళకి సంబంధం లేని విషయాల్లో కూడా ఇరుక్కుంటూ ఉండటం ఇలాంటివి చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే కనుక అన్నిట్లో కూడా అనుకూలత ఉంటుంది భాగ్యానికి సంబంధించిన కారకం కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పడుతూ ఉంటే అన్నిట్లో కూడా ఎందుకంటే శుక్రుడు భాగ్యకారకుడు మనకి భాగ్యాన్ని ఇచ్చేది శుక్రుడు కాబట్టి అదేవిధంగా వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం మేషం రుషభం మిథునం కర్కాటకం సింహం కన్య ఎప్పుడైతే తుల ఈ తుల వచ్చిందో అదేవిధంగా ధనస్సు ఈ తుల ధనస్సు మకరం వీటికి సంబంధించినవి మనం చూసుకుంటే అంటే వృశ్చికం మధ్యలో ఉంది ఇటువైపు ధనస్సు ఉంటుంది ఇటువైపు తుల ఉంటుంది కాబట్టి వృశ్చికానికి మనం ముందు చూసుకుంటే వచ్చేసరికి మరి ఈ విధంగా తుల కాబట్టి దగ్గరగా రాసి ఉన్నప్పుడు ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి కవచం శుక్ర కవచం చదువుకోవడం వల్ల అన్నిటిలో కూడా అనుకూలత ఉంటుంది అదేవిధంగా వృశ్చిక రాశి ధనుసు రాశి వారితో వివాహం అవుతే ఏంటంటే ఒకరు మంచి జ్ఞానకారకుడు ఒకరు జ్ఞానం ఉన్న కోపకారకుడు అనమాట ఈ కోపం వల్ల ఇతనన్నీ కోల్పోతూ ఉంటాడు ఈ జ్ఞానం ఉండటం వల్ల ఇతనికి కొన్ని అంటే కొంతమంది స్వభావం చెప్తున్నాను ధనసు రాశి వారికి సహజంగా మరి చదువుపరం కావచ్చు మేధా సంపన్నులు అవ్వచ్చు ఈ విధంగా అన్నీ ఉంటాయి కాబట్టి ఈ రెండు విధాల అనుకూలత తెచ్చుకుంటే భార్యాభర్తలు ప్రేమ ఆప్యాయతతో ఉంటారు సుఖ సంతోషాలతో ఓం శ్రీ దత్తాయన్మహం శ్రీ దత్తాత్రేయ